మీడియా లిటరసీ అంటే ఏంటి? అది ఎందుకు ముఖ్యం? ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఓ లవంగం వేసుకుని రోజూ తాగండి. ఇక మీరెప్పటికి కరోనా బారిన పడరు. నాసా ఇండియన్ బటర్ చికెన్ ను ప్రపంచంలోనే అత్యుత్తమ వంటకంగా ప్రకటించింది. మీరు ధనవంతులవ్వాలంటే ఈ పోస్ట్ ని లైక్ చేయండి, మరో 10 మందికి పంపండి, లేదా మీరు దివాలా తీయడానికి శాపం పొందుతారు. ఇలా మీడియా నోటిఫికేషన్స్ ప్రపంచంలో ఓ రోజు. దీని నుంచి మరొక అడుగు ముందుకెళ్దాం. మిమ్మల్ని మీరు ఇన్స్టాగ్రామ్ లో ప్రొఫైల్ ని రూపొందించుకోగల 5వ తరగతి విద్యార్థిగా ఊహించుకోండి. ఇక్కడ 2 వేరు వేరు గ్రూప్స్ కి చెందిన వ్యక్తుల మధ్య ఇటీవలే ఓ నేరం జరిగింది. ఆ గ్రూప్స్ కి ఏ మరియు బి అని పేరు పెడదాం. ఆ గ్రూప్ నుంచి నిందితుడు ఏ అయితే బి గ్రూప్ నుంచి బాధితుడు వచ్చాడు. మీరు మీ ఫీడ్ ద్వారా స్క్రోల్ చేయండి మరియు స్వయం ప్రకటిత ఇంటర్నెట్ ఆధారిత మీడియా హ్యాండిల్స్ ని గమనించండి. మీరు వివిధ హెడ్లైన్స్ ని చూస్తారు. ఏ తన అసలైన రంగును చూపిస్తుంది. ఆ గ్రూప్ సభ్యుడు బి గ్రూప్ కి చెందిన అమాయకుడిపై దాడి చేస్తాడు. మరొక పోస్ట్ లో సానుభూతి పొందేందుకు బి ఎంతో దిగజారి ప్రవర్తిస్తోంది అని ఉంటుంది. ఇంకొక పోస్ట్ లో ఏ వర్సెస్ బి, ఈసారి ఎవరు గెలుస్తారో చూద్దాం. ఇప్పుడు పక్షపాత వైఖరితో హెడ్లైన్స్ ని సృష్టించుకోవడం కోసం ఈ గొప్ప రేసులో 2 గ్రూపుల నుంచి వక్తలు కనిపించడం, మరియు ఇప్పుడు నేరం ఒక నేరస్తుడు మరియు బాధితుడు పాల్గొన్న చర్య కాదు. ఇప్పుడు ఇది ఎవరూ కోరుకోని ఒక పొలిటికల్ మరియు సోషల్ స్టంట్. దీన్ని ఎవరూ దాటవేయకుండా ఈ అవకాశం నుంచి తాము స్పాట్లైట్ లోకి రావాలనుకుంటారు. నేరం సంగతి మరుగున పడి ఇప్పుడు మీడియా సంస్థలు వీటి నుంచి లాభాలను ఆర్జించడం అనేది ప్రధాన అంశంగా మారిపోతుంది. ఈ గందరగోళానికి 5వ తరగతి విద్యార్థిగా ఏ సైట్ ని ఎంచుకోవాలో మీకు ఎలా తెలుస్తుంది? ఇక్కడే మీడియా లిటరసీ ప్రస్తావనలోకి వస్తుంది. మీడియా లిటరసీ అంటే ఏంటి? లిటరసీ అనే పదం చదవడానికి మరియు వ్రాయడానికి ఒక టాపిక్ లో ఎంగేజ్ అయ్యే సామర్థ్యాన్ని సృష్టిస్తుంది. మీడియా, ఎంటర్టైన్మెంట్, సోషల్ సైట్స్, స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్, టీవీ ఛానల్స్, మూవీస్ మొదలగునవి అన్నీ మీడియా క్రిందికే వస్తాయి. మరి మీడియా లిటరసీ అంటే? మీడియా లిటరసీ అనేది సోషల్ మీడియా, విజువల్ మీడియా, టెలివిజన్ లేదా ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్స్ ద్వారా వారు చూసేవారికి విమర్శించే వ్యక్తుల మధ్య చదవగల సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఈ ప్లాట్ఫామ్ ద్వారా పంపబడుతున్న సందేశాలను గుర్తించడానికి కూడా మీడియా లిటరసీ సూచిస్తుంది. ఇందాకే మనం మాట్లాడుకున్న ఎగ్జాంపుల్ ని మరోసారి తీసుకుందాం. అస్తవ్యస్తమైన సమాచారానికి గురైన ఆ చిన్న పిల్లవాడిగా మీరు ఏం చేస్తారు? దీన్ని మరింత క్లిష్టతరం చేయడానికి ఇంట్లో వ్యక్తులు ఏకి అనుకూలంగా మాట్లాడటం మరియు మీ పాఠశాల వ్యాన్ లేదా స్నేహితుల సర్కిల్లో బి వైపు వ్యక్తులు మాట్లాడుకోవడాన్ని మీరు వింటారని ఊహించుకుందాం. ఇక మరింత గందరగోళం. ఇప్పుడు మీరు వ్యక్తుల అకౌంట్స్ ను మరియు పోస్టుల ద్వారా స్క్రోల్ చేయండి. ఎక్కువ మంది ఏ వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఇక మీరు ఎక్కడికెళ్లాలో మీరే నిర్ణయించుకుంటారు. చక్కగా రూపొందించిన సోషల్ మీడియా పోస్టులు, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్, విశ్వసనీయత లేని పరిజ్ఞానం మరియు ట్రక్లోడ్ గందరగోళం పిల్లలకి ఒక అవగాహన ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో వ్యక్తిగత స్థాయిలో వార్తలను ఎలా నిర్వహించాలో వారికి తెలియదు. మీడియా లిటరసీ లేకపోవడానికి ఇది ఒక ఉత్తమ ఉదాహరణ. కిడ్స్, టీనేజర్స్, అడల్ట్స్ ఇంకా వృద్ధులు కూడా ఈ ప్రస్తుత తరంలో ప్రతి ఒక్కరూ అనేక రకాల సోర్సెస్ నుంచి భారీ మొత్తంలో ఇన్ఫర్మేషన్ ని పొందుతున్నారు. 15 సంవత్సరాల క్రితం మన తల్లిదండ్రులు చెప్పిన దానికంటే ఈ మూలాలు చాలా ఎక్కువ. టెక్స్ట్ సందేశాలు, మేమ్లు, వైరల్ వీడియోస్, సోషల్ మీడియా, వీడియో గేమ్స్, అడ్వర్టైజింగ్ ఇంకా మరిన్ని ఉన్నాయి. కానీ అన్ని మీడియాలు ఒకే విషయాన్ని షేర్ చేస్తాయి. ఎవరో దీన్ని సృష్టించారు మరియు ఇది ఒక కారణం కోసం సృష్టించబడింది. ఈ కారణాన్ని అర్థం చేసుకోవడం మీడియా లిటరసీకి ఆధారం. ఇన్ఫర్మేషన్ ని అందించే ప్లాట్ఫామ్స్ పెరుగుదలతో ఈ విషయంపై ఉద్దేశపూర్వకంగా చర్చించడం మరింత ముఖ్యమైనది. ఎవరైనా కంటెంట్ క్రియేటర్ కావచ్చు, ఇంకా ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఒకవైపు విప్లవాత్మకమైన ఈ శక్తి, మరోవైపు ప్రమాదకరం కూడా. ఇలాంటప్పుడు మీరేం చేస్తారు? మీరు మీడియా లిటరేట్ ఎలా అవుతారు? ఇది సింపుల్. మనం లిటరేచర్, చిన్న స్టోరీ లేదా కెమిస్ట్రీ థియరీని చదివిన ప్రతిసారి బంచ్ ఆఫ్ క్వశ్చన్స్ ని ఎలా ఎదుర్కొన్నామో గుర్తుందా?
మీరు ఇక్కడ కూడా అదే చేయాలి. కేవలం తేలికైన జ్ఞాపకం లేదా విస్మరించడానికి ఉద్దేశించిన పోస్ట్ ని మీరు చూసినప్పుడు ఇప్పుడు చెప్పబోయే ప్రశ్నలే మీకు మీరు వేసుకోండి. దీన్ని ఎవరు సృష్టించారు? ఎవరు మూలం కావచ్చు? ఇది బిజినెస్ సెంట్రిక్ గా ఉందా, పొలిటికల్, సోషల్? ఒక కళాకారుడు? మీరు ఎవరనుకుంటున్నారు? ఎందుకు తయారు చేయబడింది? ఏదైనా స్టోరీ ఉందా? దీనికి మరో యాంగిల్ ఉందని మీరనుకుంటున్నారా? ఎవరికైనా వ్యతిరేకంగా లేదా ఎవరికైనా అనుకూలంగా ఏర్పరచుకోవడమా? ఇది ఎవరిని టార్గెట్ చేస్తోంది? మత సమూహాన్నా, పిల్లలనా, తల్లులనా, తండ్రులనా, కార్పొరేట్ వర్కర్స్నా? ఇది ఎవరినైనా టార్గెట్ చేసుకుంటుందని మీరెందుకు భావిస్తున్నారు? ఇంతకీ ఈ సమాచారం విశ్వసనీయంగా ఉందా? ఏదైనా సోర్స్ అటాచ్ చేయబడిందా? అది నిజమని మీకెలా తెలుసు? దానికి ఆధారాలున్నాయా లేదా ఇది కేవలం అభిప్రాయమా? క్షేత్రస్థాయి నిపుణులు ఏం చెబుతున్నారు? ఇది నకిలీ కావచ్చా? ఇది బయాస్డా? ఇది మీకు ఎలా అనిపిస్తోంది లేదా ఇది మరొకరికి ఎలా అనిపిస్తుంది? ఇలాంటి ప్రశ్నలు విమర్శనాత్మక ఆలోచనను ప్రేరేపిస్తాయి. మీరు కథనానికి లొంగిపోయి దాని చుట్టూ ఒక అభిప్రాయాన్ని రూపొందించుకునే ముందుగా అవి మిమ్మల్ని వార్తలతో నిమగ్నమయ్యేలా చేస్తాయి. మీడియా మూలం నుంచి పొందిన సమాచారాన్ని విభిన్న దృక్పథాలు, విభిన్న కోణాల ద్వారా వీక్షించడానికి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. రాజకీయ పార్టీలు తమ ఓటు బ్యాలెట్ను పెంచుకునేందుకు మీడియా శక్తిని ఉపయోగించుకుని విభిన్న అంశాలపై అవగాహన కల్పించే నిజమైన విద్యా వేదికల వరకు కొత్త రకం వ్యాపారాలు ఊపందుకుంటున్నాయి. ప్రపంచీకరణ సాంస్కృతిక మరియు ఆర్థిక దృశ్యాలను మార్చడం, పాత కళా మరియు సంస్కృతి పునరుజ్జీవనం, దాని వైభవానికి ప్రజలు స్వరంగా మారుతున్నారు. మరియు ఈ భారీ రంగురంగుల గొడుగు విభిన్న మాధ్యమాలలో జరుగుతున్న అనేక విషయాల సుదీర్ఘ జాబితా. యాదృచ్ఛికంగా తమ ఫోన్ని పరిశీలించాలని నిర్ణయించుకున్న వ్యక్తికి మంత్రముగ్ధులను చేసే స్థాయిలో అంతులేని సమాచారం అందుబాటులో ఉంది. మరి మీడియా లిటరసీ ఎలా సహాయపడుతుంది అంటే, మీడియా లిటరేట్గా ఉండటం మంచి ఆలోచనను ప్రోత్సహించడమే కాకుండా మెరుగైన కంటెంట్ని సృష్టించి ప్రోత్సహిస్తుంది. కళాకారులు, దర్శకులు, సృష్టికర్తలు, రాజకీయ కథనాలు, కులం, సామాజిక నిర్మాణాలు, లింగం మరియు ఇతర అంశాల పట్ల తమ ధోరణిని మార్చుకుంటున్నారు. కన్స్యూమర్ మరింత అవగాహన పొంది ఒక పాత్ర యొక్క హోమోఫోబిక్ రిప్రజెంటేషన్, అవమానకరమైన పోటీ, సెలబ్రిటీ వ్లాగ్లో హేళన కలిగించే పనిచేయడం లేదా రాజకీయ నాయకుల తప్పుడు ప్రకటనల గూర్చి ప్రశ్నలు వేయడం, క్రియేటర్స్ వారి కంటెంట్ గూర్చి మరింత అవగాహన పొందుతున్నారు. విద్య పట్ల 21వ శతాబ్దపు విధానంలో మీడియా లిటరసీ ఒక ముఖ్యమైన భాగం. పాఠశాలలు వారి పాఠ్యాంశాలకు మీడియా లిటరసీని స్పష్టంగా జోడించడానికి చాలా దగ్గరలోనే అవకాశాలు లేనప్పటికీ వారు విభిన్న సబ్జెక్టులు మరియు ప్రాజెక్టుల ద్వారా ఈ అంశంపై ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా నిమగ్నమై ఉన్నారు. వివిధ కార్యక్రమాలు, మీమ్స్, వీడియోలు, పోస్టులు మరియు ట్వీట్లపై వారి అభిప్రాయాలకు సంబంధించి మీడియా లిటరసీ గురించి ఆలోచించే అంశాలలో ఉన్నత విద్య మరియు పరిశోధనా రంగం అపారమైన పెరుగుదలను చూస్తోంది. మీడియా లిటరేట్గా ఉండటం వలన సహేతుకమైన, సంక్షేమంగా నడిచే, వాస్తవమైన, ఆసక్తికరమైన, మంచి అనగా సూథింగ్ కంటెంట్ని ప్రోత్సహించడంలో అశాస్త్రీయ వార్తలు వ్యాప్తి చెందకుండా మరియు ఉత్ప్రేరకంగా మారడానికి అవకాశం ఏర్పడుతుంది. ఒక వ్యక్తి సులభంగా అలర్లు ప్రేరేపించగల లేదా ఒక ప్రాణాన్ని కాపాడే వీడియోను ఫార్వర్డ్ చేసే ఫేక్ న్యూస్ చైన్ను బ్రేక్ చేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఆ క్షణం, ఆ ఒక్క నిర్ణయం మీడియా లిటరసీ యొక్క ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. ఈ డిజిటల్ యుగంలో మీడియా లిటరసీ అనేది ఆలోచనాత్మకమైన, క్లిష్టమైన విధానానికి పర్యాయపదంగా ఉంటుంది. అంచనా వేయడానికి, విశ్లేషించడానికి ఒక ఆయుధంలా ఈ మీడియా లిటరసీ సహాయపడుతుంది. ఇక మీరు మీ ఫీడ్లో నెక్స్ట్ ట్వీట్ లేదా ఇన్స్టా స్టోరీని అంచనా వేసేటప్పుడు మన ఛానల్ని ఫాలో అవడానికి సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోరు కదూ. మీ అభిప్రాయాలను తెలుసుకోవడానికి మేము ఎల్లప్పుడూ ఆసక్తితో ఎదురుచూస్తుంటామని గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.